हेलो फ्रेंड्स, हाय, गुड इवनिंग टू ऑल ऑफ यू। सो इवाला नेनैते तेलंगाणालोंचैते आसरा पेंशन गुरिंची ओक मंची अपडेट अयिते तीसुकोच्चानंडी। सो प्रति ओक्करू एवरैते आसरा पेंशन तीसुकुंटुन्नारो सो वाळ्ळैते ई वीडियो कंपलसरीगा चूडंडी, सो दट अयिते मीकु इन्फर्मेशन अयिते तेलुस्तुंदी। सो बिफोर दट अयिते ना वीडियो फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज अंडी लाइक चेसी सब्सक्राइब चेयंडी, सो दट इलांटी अपडेट्स अयिते नेनु इस्तू उंटानु। इंका डिले चेयकुंडा टापिक लोकि अयिते वेल्लिपोदाम। सो मन తెలంగాణలో అయితే జనవరి మంత్ ఆసరా పెన్షన్స్ అయితే రిలీజ్ అవడం జరిగిందండి। సో దీని గురించి ఆల్రెడీ ఆఫీషియల్ గా నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగింది। సో 23rd నుంచి అయితే ఆల్రెడీ పెన్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి పంపిణీ చేయడం అయితే, అంటే ఇవాల 24th కదా, సో నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిపోవడం అయితే జరిగింది। సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి పెన్షనర్స్ అందరికైతే। ఇది వచ్చేసి మనకి 29th ఫిబ్రవరి వరకు అయితే వాళ్ళైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికైతే। సో ఎవరైతే ఆసరా పెన్షన్స్ తీసుకోలేదో ప్రతి ఒక్కరైతే 29th వరకు లాస్ట్ డేట్ కాబట్టి ప్రతి ఒక్కరైతే జనవరి మంత్ పెన్షన్స్ అయితే తీసుకోండి। అండ్ అలాగే ఏంటంటే ఇప్పుడు మనకి పెన్షన్స్ అనేది ఈ జనవరి మంత్ పెన్షన్స్ కూడా మనకి పాత పద్ధతిలోనే 2000 రూపాయస్ అలానే ఇవ్వడం అయితే జరుగుతుందండి। అండ్ ఇంకా కొత్త పెన్షన్స్ గురించి అయితే అప్డేట్ రాలేదు। సో మోస్ట్లీ అయితే మేబీ నాకు తెలిసి ఫిబ్రవరి పెన్షన్స్ అయితే ఇంక్రీస్ చేసి ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను। మోస్ట్లీ అయితే ఫిబ్రవరి ఆర్ మార్చ్ పెన్షన్స్ అయితే ఇంక్రీస్ అయితే అవుతాయి, బట్ ఇంకా అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేసి చూడాల్సి వస్తుందండి। ఎందుకంటే ప్రెజెంట్ అయితే పాత పద్ధతిలోనే జనవరి పెన్షన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది। సో ఇప్పటి వరకు అయితే న్యూ పెన్షన్స్ పైన ఇంకా ఇలాంటి అప్డేట్ అయితే లేదండి। సో ఇన్ కేస్ వన్స్ ఆఫీషియల్గా నాకు అప్డేట్ తెలియంగానే నేనైతే మంచి వీడియో అయితే చేస్తాను, బట్ డెఫినెట్గా ఈ పెన్షన్ అయితే ప్రతి ఒక్కరైతే 29th లాస్ట్ డేట్ అని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరైతే మిస్ చేసుకోకుండా తీసుకోండి। అండ్ అలాగే మళ్ళీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ పైన నేనైతే ఒక మంచి వీడియో అయితే చేస్తానండి। సో హోప్ యూ అండర్స్టాండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి। అండ్ అలాగే మనకి మహాలక్ష్మి స్కీమ్ కింద 500 రూపీస్ గ్యాస్ సిలిండర్ ఇస్తున్న విషయం అయితే తెలిసిందే కదా అండి। సో ఆ స్కీమ్ కూడా ఇప్పుడు నేనైతే మార్నింగ్ ఒక వీడియో అయితే చేశానండి। సో 27th 29th ఈ మంత్ నుంచి అయితే ఆ స్కీమ్ కూడా అమల్లోకి రానుంది। సో ఇది కూడా ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి మన తెలంగాణ ప్రజలకైతే। సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఆ 500 రూపీస్ గ్యాస్ సిలిండర్ స్కీమ్ అయితే వస్తుంది। అండ్ అలాగే ఇంక్రీస్డ్ పెన్షన్స్ మోస్ట్లీ అయితే నెక్స్ట్ మంత్ నుంచి వస్తాయని అనుకుంటున్నాను। సో డెఫినెట్గా అయితే దానిపైన ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను వీడియో అయితే చేస్తానండి। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా, బాయ్।